బిఆర్ఎస్ పార్టీలోకి నాగం జనార్దన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించమన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ కు నాగం జనార్దన్ రెడ్డికి మంచి స్నేహం ఉందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీలో నాగంకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని చెప్పారు. నాగంతో కలిసి పార్టీలోకి వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ లో ఉన్న నేతలకు సరైన గౌరవం లభించడం లేదని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతుందన్న ఆయన ప్రజలెవరూ ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పిన ఆయన త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 1968-69లో కూడా సుదీర్ఘకాలం జైలు పాలై మొదటి నుంచి తెలంగాణవాదిగా, పుట్టు తెలంగాణవాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని, జరిగిన ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రం సవ్యమైన దిశలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా హృదయం నిండా ఆకాంక్షించే గౌరవనీయులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున, భారత రాష్ట్ర సమితి తరఫున వారిని ఆహ్వానించడానికి సాధారణంగా వారిని, వారితో పాటు వారి యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి గౌరవనీయులు హరీష్ రావు గారు, నేను, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు గువ్వల బాలరాజు గారు, మా నాగర్ కర్నూలు శాసనసభ్యులు సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు, మా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, అందరం కలిసి పెద్దలు నాగం గారికి ఇవాళ సాదరంగా ఆహ్వానం పలికినాం. ముఖ్యమంత్రి గారితో వారికి ఈరోజుగా సన్నిహిత్యం, దాదాపు దశాబ్దాలుగా, 4 దశాబ్దాలుగా వారిద్దరి మధ్యన స్నేహం ఉంది. వ్యక్తిగతంగా కూడా చాలా 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 ఆప్యాయంగా ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారు ఇద్దరు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. సరే, మధ్యలో దారులు వేరైనప్పటికీ ఈరోజు తిరిగి ఒక ఫ్యామిలీ రీయూనియన్ మాదిరిగా ఈరోజు మళ్ళీ నాగం జనార్దన్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితిలోకి రావడం, కేసీఆర్ గారితో కలిసి నడవడం అంటే ఇది మరి ఇద్దరు చిరకాల మిత్రులు కలిసి నడిచినట్టుగా నేనైతే భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వారికి, వారి స్థాయికి, వారి యొక్క ఔన్నత్యానికి తగ్గ విధంగా ముఖ్యమంత్రి గారు వారిని గౌరవిస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. అదేవిధంగా వారి వెంబడ వచ్చే నాయకుల భవిష్యత్తు కూడా తప్పకుండా నేను, హరీష్ రావు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు బాలరాజు గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, నాగం గారు అందరం కలిసికట్టుగా రేపటి రోజున మరి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా ఎట్లా నడవాలి, ఈరోజు జరగబోయే ఈ సంగ్రామంలో ఎట్లా కలిసి నడవాలి, రేపటి రోజున కూడా కలిసికట్టుగా వారి యొక్క భవిష్యత్తును కూడా ఎట్లా కాపాడుకోవాలని అన్ని మాట్లాడుకున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వారికి స్వాగతం. ఏ పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని, ఇలా ప్రజల కోసం, తెలంగాణ కోసం కోరినటువంటి ఇలా నాకు జరిగిన పరాభవం లేదా అవమానం అనుకోండి, నా కార్యకర్తలకు జరిగిన అవమానానికి భావించి అందరూ కూడా కార్యకర్తలు ఈరోజు రాజీనామాలు చేయమని చేసినాను. ఈరోజు ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈరోజు పార్టీలోకి ఆహ్వానించినారు, ఈరోజు పార్టీలో అంటే చేరడం జరుగుతుంది అని చెప్పి నా కార్యకర్తల సాక్షిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణలో అభివృద్ధికి నాంది పలకాలని ఇవాళ, ఎందుకంటే ఇవాళ అక్కడ జరుగుతున్న విషయాలు కాంగ్రెస్ పార్టీలో నన్ను కలిసివేసినాయి. ఇవాళ ఏదో ఇవాళ పొద్దునొచ్చిన నుండి సాయంత్రం టికెట్ ఇస్తున్నారు, ఒకరోజు మధ్యాహ్నం అనిపిస్తున్నారు, కానీ దాదాపుగా ఏండ్ల కొద్ది పార్టీకి కృషించిన కృషి చేసి కష్టపడ్డ వాళ్ళకి మాత్రం అక్కడ కొలుస్తున్న చూస్తున్నారు. నేను కూడా కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకుంటే ప్రజలు మాకు ఏకీభవించి ఇవాళ ఇక్కడ మాత్రం అడ్డుకుంటారు. తెలంగాణ లోపల కాంగ్రెస్కు ఇవాళ దినదినం